హలో అండి అందరికీ. నేను ఈరోజు మీకు చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్ని అయితే షేర్ చేస్తున్నది అండి. ఏంటంటే మనకి అవార్డులు మరియు గౌరవాలండి. అంటే అవార్డ్స్ అండ్ హానర్స్ ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఏం చేస్తున్నానంటే మీకు జనవరి నుంచి సెప్టెంబర్ 2023 వరకు కూడా ఎవరెవరికి ఏ అవార్డులు ఇచ్చారో అవన్నీ ఇందులో అయితే నేను కవర్ చేస్తున్నానండి. ఇందులో ఏంటంటే సెప్టెంబర్తో పాటుగా రీసెంట్గా వచ్చినటువంటి నోబెల్ ప్రైజెస్ను కూడా నేను యాడ్ చేశానండి. సో నెక్స్ట్ ఇంకేమైనా ఈ మంత్లో ఉంటే కనుక నేను వేరే వీడియోలో కవర్ చేస్తాను. సో ఈ రోజు అయితే మనం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి మ్యాక్సిమం అన్ని అవార్డ్స్ని అయితే నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకి వీడియోలో ఫస్ట్ వచ్చి 2023 శాస్త్ర రామానుజన్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అంటే కనుక 2023 శాస్త్ర రామానుజన్ ప్రైజ్ అనేది మనకి రూయిక్సియాంగ్ జాంగ్ అనేటువంటి గణిత శాస్త్రజ్ఞునికి అయితే ఈ ప్రైజ్ ఈయనైతే దీనికి ఎంపిక అయ్యారండి. ఈ ప్రైజ్ అయితే ఈయనకి డిసెంబర్లో అయితే ప్రదానం చేస్తారు. ఇది మనకి ఏంటంటే మ్యాథ్స్లో విశేషమైనటువంటి సేవలను అందించడం వారికి ఇదైతే ఈ పురస్కారం అనేది అందిస్తారండి. వాళ్ళు చేసినటువంటి సైంటిఫిక్ రీసెర్చ్కి మ్యాథ్స్లో ఉన్నటువంటి వాళ్ళు చూపించినటువంటి ప్రతిభకు అయితే ఈ అవార్డు ఇస్తారు. నెక్స్ట్ వచ్చి వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ రికగ్నిషన్ స్టేటస్ ఫర్ 10 ఇయర్స్. మెడికల్ ఎడ్యుకేషన్ రికగ్నిషన్ స్టేటస్ 10 ఇయర్స్ అనేది దేనికి వచ్చిందంటే ద నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియాకు వచ్చిందండి. సో దీనివల్ల ఏంటంటే వైద్య విద్య యొక్క నాణ్యతను మెరుగుపరిచి దాని యొక్క స్టాండర్డ్స్ని అయితే ఇంప్రూవ్ చేయడానికైతే ఇదైతే మనకి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి నార్మానీ బోర్లాగ్ అవార్డు ఫర్ 2023. సో నార్మానీ బోర్లాగ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే కనుక అగ్రి సైంటిస్ట్ అయినటువంటి స్వాతి నాయక్ గారికి వచ్చిందండి. సో ఈవిడ ఏంటంటే మనకి మూడవ భారతీయురాలండి. భారతదేశానికి చెందినటువంటి మూడవ వ్యక్తి అండి అవార్డు అందుకున్న వారిలో. వీళ్ళు ఏంటంటే వ్యవసాయంలో ఉన్నటువంటి చేసినటువంటి రీసెర్చ్ అండ్ అప్లికేషన్స్కి అయితే ఈ నార్మానీ బోర్లాగ్ అవార్డు అయితే వాళ్ళు ప్రదానం చేస్తారండి. నెక్స్ట్ వచ్చి దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2021. దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చిందని అంటే కనుక మనకి ఆన్సర్ వచ్చి వహీదా రెహమాన్ అండి. సో ఈవిడ ఏంటంటే 53వ వ్యక్తి అండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్న వాళ్ళల్లో. సో ఈవిడ ఏంటంటే సినిమా రంగంలో ఆవిడ చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి ఫలితంగా అయితే ఈ అవార్డు అయితే ఈవిడికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజెస్ 2022. సో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజెస్ అనేవి ఎందుకు ఇస్తారు అని అంటే ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే వారి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చేసినటువంటి విశేషమైన సేవలకు గుర్తింపుగా అయితే ఇస్తారండి. సో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజెస్ 2022 అయితే 12 మెంబర్ సైంటిస్ట్ని అయితే సెలెక్ట్ చేశారండి. సో ఇదైతే మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అయితే ఈ అవార్డులను అయితే ప్రదానం చేస్తారు. నెక్స్ట్ వచ్చి గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ విత్ హయ్యెస్ట్ ప్లాటినం రేటింగ్. హయ్యెస్ట్ ప్లాటినం రేటింగ్తో గ్రీన్ రైల్వే స్టేషన్గా ఏ స్టేషన్ గుర్తింపు పొందింది అని అంటే ఆన్సర్ వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ వచ్చి వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డ్ అట్ బ్రిక్స్. బ్రిక్స్లో వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు అండి. ఇది ఇంపార్టెంట్, ఇది లేడీకి వచ్చిందండి. ఇది ఏంటంటే తెలంగాణకి ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అయినటువంటి శాంతా తోతంకి అయితే అవార్డు వచ్చిందండి. ఇది ఎందుకు అని అంటే కనుక మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయండి, 17 గోల్స్ టోటల్. అందులో 4th గోల్ అయినటువంటి ఏంటంటే ఇన్క్లూజివ్ అండ్ ఎక్విటబుల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోట్స్ లైఫ్ లాంగ్ ఆపర్చునిటీస్. అంటే వాళ్ళ యొక్క లైఫ్ లాంగ్ వాళ్ళకి జాబ్ ప్రొవైడ్ చేయడానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి వాళ్ళు చేసినటువంటి అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్కి ఈ అవార్డు అయితే ప్రదానం చేస్తారండి. నేను ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం మనకి 17 అండి. ఆ 17 కవర్ చేస్తూ ఒక వీడియో అయితే షేర్ చేస్తాను మీకు. నెక్స్ట్ వచ్చి నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2023. సో ఈ గవర్నెన్స్ అంటే మనకి ఈ గవర్నెన్స్ 2023లో నేషనల్ అవార్డ్స్ ఇచ్చారండి. అందులో మనకి 2 కేటగిరీస్లో ఇచ్చారు. సో మనకి ఫస్ట్ కేటగిరీ 1 దేనికి ఇచ్చారని అంటే కనుక ద నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ NAFIS. ఇది ఏంటంటే మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఒక టీమ్ అండి. సో దీనికైతే గోల్డ్ అవార్డు అయితే వచ్చింది. ఇది ఎందుకంటే ఫర్ ఎక్సలెన్స్ ఇన్ గవర్నమెంట్ ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో వాళ్ళు చేసినటువంటి ఎక్సలెన్స్ అంటే అత్యుత్తమైనటువంటి సేవల గుర్తింపుగా అయితే ఈ అవార్డు వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి కేటగిరీ 2. కేటగిరీ 2లో ఏంటంటే స్వామిత్వ స్కీమ్ ఆఫ్ ఈ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ఈ స్వామిత్వ స్కీమ్ అనేది పంచాయతీరాజ్ అండర్టేకింగ్లో ఉంటుందండి. దానికి కూడా గోల్డ్ అవార్డు వచ్చింది. ఇది ఎందుకనంటే కనుక అప్లికేషన్స్ ఆఫ్ ఎమర్జెంట్
టెక్నాలజీస్ ఫర్ ప్రొవైడింగ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్. సిటిజన్స్కి ఈ పోర్టల్ ద్వారా అందించినటువంటి ఈ సేవలకైతే ఈ అవార్డు వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి 65వ రామన్ మెగాసెసే అవార్డ్స్. రామన్ మెగాసెసే అవార్డు 2023లో సెలెక్ట్ చేసినటువంటి సైంటిస్టుల్లో మన ఇండియాకి చెందినటువంటి వ్యక్తి ఉన్నారండి, ఆయన రవి కన్నన్ అండి. సో ఆయన ఏంటంటే హెల్త్ కేర్లో చేసినటువంటి ఆరోగ్యంలో ఆయన చేసినటువంటి రీసెర్చ్లో ఆయన చేసినటువంటి అత్యుత్తమ సేవలకైతే కనుక రవి కన్నన్ గారికి అయితే రామన్ మెగాసెసే అవార్డు వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి మిస్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2023. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2023 ఎవరికి వచ్చిందంటే కనుక డాక్టర్ పివి సత్యనారాయణ అండి. ఈయనైతే మనకి ప్రిన్సిపల్ సైంటిస్ట్ అట్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాఘవులండి. సో ఇదేంటంటే మనకి స్వామినాథన్ గారు రీసెంట్గా ఈ మధ్యకాలంలో మరణించారండి. ఈయనైతే హరిత విప్లవ పితామహుడు అని అయితే అంటారు. సో దీనికి ఈయన పేరు మీద అవార్డులో పివి సత్యనారాయణ గారికి అయితే ఎంఎస్ స్వామినాథన్ 2023 అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే కనుక పియర్ ఎగిస్టోని, ఫెరెంక్ క్రౌజ్ అండ్ అనెల్లి అనే ఎల్ హులియర్కి అయితే వాళ్ళు చేసినటువంటి ఆటోసెక్ అంటే పల్సెస్, వేగవంతమైనటువంటి పల్సెస్ని ఎలక్ట్రాన్ డైనమిక్స్ని స్టడీ చేయడానికి చేసినటువంటి లైట్ అంటే ఆటోసెకండ్ పల్సెస్ ఆఫ్ లైట్ ఫర్ ద స్టడీ ఆఫ్ ఎలక్ట్రాన్ డైనమిక్స్ ఇన్ మ్యాటర్. ఎలక్ట్రాన్ డైనమిక్స్ని స్టడీ చేయడానికి వాళ్ళు జనరేట్ చేసినటువంటి ఆటో పల్సెస్కి అయితే వీళ్ళకి అవార్డు అయితే ప్రదానం చేశారండి. నెక్స్ట్ వచ్చి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ 2023. మనకి నోబెల్ ప్రైజ్ వచ్చేసి ఫిజియాలజీ అంటే మెడిసిన్ వైద్య రంగంలో ఎవరికి వచ్చిందంటే కనుక క్యాటలిన్ క్యారెకో అండ్ డ్రూ వీస్మాన్కి అండి. వీళ్ళిద్దరికైతే COVID-19కి వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి సమర్థవంతమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధిని ప్రారంభించినటువంటి అంటే వాళ్ళు ఏంటంటే ఎంఆర్ఎన్ఏకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అభివృద్ధి చేసినటువంటి వారి ఆవిష్కరణలకు గుర్తింపుగా అయితే ఈ అవార్డు అయితే వీళ్ళకి వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో అయితే క్వాంటమ్ డాట్ల, ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి, క్వాంటమ్ డాట్ల ఆవిష్కరణ మరియు సంశ్లేషణకు గాను కెమిస్ట్రీలో అయితే మోంగి, బావెండి, లూయిస్ బ్రూస్ మరియు అలెక్సి ఎకిమోలకైతే కెమిస్ట్రీలో అయితే నోబెల్ బహుమతి వచ్చిందండి. కెమిస్ట్రీలో 2 మెంబర్స్కి వచ్చిందండి. ఫిజిక్స్లో అయితే మెడిసిన్లో అయితే 2 మెంబర్స్కి, ఫిజిక్స్లో అయితే 3 మెంబర్స్కి అయితే అవార్డ్స్ వచ్చాయండి. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి ఈ అవార్డ్స్ అనేవి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు కూడా లిటరేచర్ కూడా యాడ్ చేశారండి. సో నేను ఇవి కూడా యాడ్ చేసి మొత్తం కంప్లీట్గా నోబెల్ ప్రైజెస్ అన్నిటికీ విడిగా అయితే నేను వీడియో అయితే ప్రొవైడ్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చి గ్రీస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆనర్. సో ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే మనకి గ్రీసు దేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవ పౌర గౌరవం అండి. సో దీన్ని అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అయితే ప్రదానం చేశారు. దీన్ని అందుకున్నటువంటి తొలి భారత ప్రధాని మన మోదీ గారండి. ఇదైతే మనకి గ్రీక్ ప్రెసిడెంట్ అయినటువంటి క్యాటరీనా గారు అయితే ఈయనకి అందజేశారు. నెక్స్ట్ వచ్చి ఫ్రాన్స్ యొక్క అత్యున్నతమైనటువంటి పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అయితే ప్రదానం చేశారు. ఇదేంటంటే ఫ్రాన్స్ యొక్క అత్యున్నతమైనటువంటి పౌర మరియు సైనికులకు ఇచ్చేటువంటి అత్యున్నతటువంటి గౌరవం అండి. నెక్స్ట్ వచ్చి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది నైల్ ను కూడా అందుకున్నారండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అయితే ప్రదానం చేశారు. నెక్స్ట్ వచ్చి పపువా న్యూగినియాకి సంబంధించినటువంటి హైయెస్ట్ ఆర్డర్ అంటే అత్యున్నత పౌర ఆర్డర్ ఆర్డర్ గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోబోహుని అయితే వీళ్ళు ప్రదానం చేశారండి. అట్లానే ఫిజీకి సంబంధించినటువంటి క్యాంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అని చెప్పి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాన్ని కూడా ఫిజీ అండ్ పపువా న్యూగినియా వాళ్ళు కూడా దేశాలు కూడా ఈయనకి ప్రదానం చేశాయండి. నెక్స్ట్ వచ్చి మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే ఉద్యోగ రత్న అవార్డుని అయితే రిలీజ్ చేసిందండి. సో ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి రతన్ టాటాకు మహారాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అయితే ఉద్యోగ రత్న అవార్డుని అయితే ప్రదానం చేశారు. నెక్స్ట్ వచ్చి మనకి వాతావరణ మార్పు పోరాటంలో అంటే క్లైమేట్ చేంజ్ యొక్క పోరాటంలో చేసినటువంటి కీలకమైనటువంటి పాత్రకు గాను 7 ఇయర్స్ చైల్డ్ అండి, 7 ఇయర్స్ భారతీయ మోక్షారాయికి అయితే యూకేలో పాయింట్స్ ఆఫ్ లైట్ అనే అవార్డు అయితే అందుకున్నారండి ఈ పాప. నెక్స్ట్ వచ్చి రాజేందర్ సింగ్ దత్ అయితే పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుని ఈయనకు కూడా సత్కరించారండి. సో మనకి బ్రిటన్ ప్రధాని యూకే ప్రధాని అయినటువంటి రిషి సునాక్ గారు అయితే ఈ అవార్డునైతే ప్రదానం చేశారు. నెక్స్ట్ వచ్చి మహారాష్ట్రలోని
పూణేలో ప్రధానమంత్రి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుని అయితే ప్రదానం చేశారండి. సో ఇది ఎందుకు ఇస్తారంటే కనుక ఈ అవార్డు ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీన లోకమాన్య తిలక్ వర్ధంతి నాడైతే ఇస్తారండి. సో విశేషమైనటువంటి మరియు అసాధారణమైన సేవలను అందించి దేశ ప్రగతి మరియు అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తులకైతే ఈ అవార్డు ఇస్తారండి. సో ఈ అవార్డును అయితే తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ వారు 1983లో స్థాపించారు. ఈ అవార్డును అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అయితే ప్రదానం చేశారండి. నెక్స్ట్ వచ్చి ఎలిఫాంట్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంటల్ అవార్డ్. ఇదైతే గనక మనకి కార్తీకి గోన్సాల్వేస్ అండి. ఈయన ఏంటంటే మూవీ ప్రొడ్యూసర్ అండి, చిత్ర నిర్మాత అయినటువంటి కార్తీకి గోన్సాల్వేస్కి అయితే ఎలిఫెంట్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంటల్ అవార్డు అయితే అందిందండి. దీన్ని అయితే కింగ్ చార్లెస్ త్రీ మరియు క్వీన్ కెమెల్లా అయితే ఈ అవార్డుని అయితే అందజేశారు. ఇదేంటంటే ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ద ఎలిఫెంట్ విస్పర్స్కి అయితే ఈ అవార్డు అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి గ్రేట్ ఇమిగ్రెంట్స్ అవార్డు. ఈ గ్రేట్ ఇమిగ్రెంట్స్ అవార్డు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎవరైతే అజయ్ బంగా అండి. సో ఈ అజయ్ బంగా గారు అయితే పద్మశ్రీ అవార్డు గ్రహీత అండి, మరియు ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుడండి ప్రజెంట్ ఈయన. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే ఈ గ్రేట్ ఇమిగ్రెంట్స్ అవార్డు ఎందుకు ఇస్తారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని బలోపేతం చేయడానికి వీరు చూపించినటువంటి సహకారాన్ని గుర్తిస్తూ ఈ గౌరవం అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చి గ్లోబల్ ఇండియన్ ఐకాన్ ఆఫ్ 2023. గ్లోబల్ ఇండియన్ ఐకాన్ ఆఫ్ 2023 అయితే బాక్సర్ మేరీ కోమ్కి అయితే ప్రజెంట్ చేశారండి. నెక్స్ట్ వచ్చి స్కాచ్ అవార్డు స్టేట్ గవర్నెన్స్ ఇండియా 2047 ఇన్ గోల్డ్ కేటగిరీలో అయితే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ జేకేఆర్ఎల్ఎంఐకి అయితే ఇది స్కాచ్ అవార్డు అయితే వచ్చిందండి. ఇది ఎందుకంటే కనుక మార్కెటింగ్ ఎవెన్యూస్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మార్కెటింగ్ ఎవెన్యూస్ని క్రియేట్ చేయడానికి వీళ్ళు చూపించినటువంటి అత్యున్నతమైనటువంటి ప్రతిభకు ఈ అవార్డు అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి ఇంటర్నేషనల్ ఎనీ అవార్డ్ 2023. సో ఇది ఏంటంటే సాంకేతిక నిపుణులచే అభివృద్ధి చేయబడినటువంటి అత్యంత వినూత్నమైన ప్రాజెక్టులను అయితే ఎంపిక చేసి ఇన్నోవేషన్ అవార్డ్స్ కోసం అయితే ఈ బహుమతులు అందించబడతాయండి. సో ఇందులో ఏంటంటే తలపిలు ప్రతీప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు నుండి కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్ అయినటువంటి ఈయనకి అయితే ఈ అవార్డు వచ్చిందండి. ఈయన ఏంటంటే ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్లో ఈయన చేసినటువంటి సైంటిఫిక్ రీసెర్చ్కి అయితే ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్ వచ్చి 69th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అండి. 69th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో అయితే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2023కి సంబంధించి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అయితే రాకెట్రీ అండి. సో బెస్ట్ డైరెక్టర్ వచ్చి నిఖిల్ మహాజన్ గోదావరి. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ వచ్చి 3RRR అండి. ఆర్ఆర్ఆర్ నర్గిస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ ద కాశ్మీర్ ఫైల్స్ అండి. బెస్ట్ యాక్టర్ వచ్చి అల్లు అర్జున్ పుష్ప. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి ఆలియా భట్ గంగూబాయి కతియావాడి సినిమాకి అండి, అండ్ కృతి సనన్కి మిమ్మి సినిమాకి. బెస్ట్ హిందీ ఫిల్మ్ వచ్చి సర్దార్ ఉధమ్. నెక్స్ట్ వచ్చి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అండి. బుక్కర్ ప్రైజ్ అయితే మనకి బల్గేరియన్ రైటర్ అయినటువంటి జార్జ్ గోస్పుడినోకి, దెన్ ట్రాన్స్లేటర్ అయినటువంటి యాంజిలా రోడల్కి అయితే వచ్చిందండి. సో ఇది మనకి ఏంటంటే బుక్కర్ ప్రైజ్లో గెలుచుకున్నటువంటి ఫస్ట్ బల్గేరియన్ భాషలో ఉన్నటువంటి నావెల్ అండి ఇది, టైమ్ షెల్టర్ అనేది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది కూడాని. నెక్స్ట్ వచ్చి గాంధీ పీస్ ప్రైజ్ ఫర్ 2021 టు బి కాన్ఫర్డ్ ఆన్ గీతా ప్రెస్ గోరఖ్పూర్. గాంధీ పీస్ ప్రైజ్ అయితే గీతా ప్రెస్ గోరఖ్పూర్కి అయితే ఈ అవార్డు అయితే అందిస్తారండి. ఇదేంటంటే మహాత్మా గాంధీ గారి పేరు మీద అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని అయితే ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ అయితే ప్రదానం చేస్తుందండి. సో ఈయన ప్రతిపాదిస్తున్నటువంటి ఆదర్శాలకు నివాళిగా భారత ప్రభుత్వం అయితే 1995లో మోహన్ దాస్ గాంధీ యొక్క జయంతి సందర్భంగా అయితే ఈ అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని అయితే ప్రారంభించారండి. నెక్స్ట్ వచ్చి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హానర్డ్ విత్ సురినామ్స్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు. సురినేమ్ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డుతో ఎవరు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి సత్కరించబడ్డారండి. ఇది ఏంటంటే గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్. ఇదైతే సురినామ్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం అండి. మనకి మ్యాప్లో చూసినట్లయితే సురినామ్ ఇక్కడ ఉంటుందండి, బ్రెజిల్కి దగ్గరలో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత పౌర పురస్కారంతో అయితే ద్రౌపది ముర్ము గారిని అయితే వీళ్ళు సత్కరించారు. నెక్స్ట్ వచ్చి గవర్నర్ ఆఫ్ ది ఇయర్
అవార్డు 2023 గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది మనకి సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2023లో అవార్డు కోసం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారికి అయితే అవార్డు వచ్చిందండి. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆర్బీఐ గవర్నర్ గారికి అయితే గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చి ప్రిట్స్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2023. ప్రిట్స్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ అనేది ఇది మనకి ఏంటంటే ఆర్కిటెక్చర్లో వీళ్ళు చూపించినటువంటి అసాధారణమైన ప్రతిభకు అయితే ఇస్తారండి. సో సార్ డేవిడ్ చిప్పర్ ఫీల్డ్ అయితే 2023కి గ్రహీతగా అయితే ఎంపిక అయ్యారండి. సో ఈయన ఏంటంటే ఆర్కిటెక్చర్లో చేసినటువంటి అత్యుత్తమైనటువంటి సహకారానికి ఈయనకైతే అవార్డు వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అయితే మనకి సి రాధాకృష్ణారావు గారికి వచ్చిందండి. ఈయన ఏంటంటే స్టాటిస్టిక్స్లో చేసినటువంటి సేవలకు గుర్తించి వచ్చిందండి. ఇది ఏంటంటే మనకి స్టాటిస్టిక్స్లో నోబెల్ ప్రైజ్తో సమానం అండి. నెక్స్ట్ వచ్చి లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు, ఇదైతే ఆశా భోస్లే గారికి వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్స్ ఛాంపియన్ అవార్డ్ 2023, ఇదైతే మనకి తపోబానండి, ఒక ఎన్జిఓ అస్సాంకి అయితే వచ్చింది. 2022లో ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ద్వారా స్థాపించబడినటువంటి అవార్డు అయితే విద్య, న్యాయం, ఆరోగ్యం, పోషణ, క్రీడలు మరియు కళాత్మక వ్యక్తీకరణలలో పిల్లల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు మరియు సంస్థలను అయితే గుర్తిస్తుందండి. సో ఇది ఇండస్ట్రీ, రాజకీయాలు మరియు విద్యలో ఆయన సాధించిన విజయాల కోసం అయితే ఈ అవార్డు వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డ్ 2023, ఇదైతే కాశ్మీర్కు చెందినటువంటి ఆలియా మీర్కి అయితే 2023 వన్యప్రాణి సంరక్షణ అవార్డు అయితే లభించిందండి. నెక్స్ట్ వచ్చి సార్క్ లిటరసీ ప్రైజ్ 2023, ఇదైతే గనక మనకి ముజీబర్ రెహమాన్కి అయితే, షేక్ ముజీబర్ రెహమాన్కి అయితే ఈ అవార్డు వచ్చిందండి. బంగాబంధు, ఈయనైతే ఏంటంటే బంగ్లాదేశ్కు చెందినటువంటి బంగాబంధు షేక్ ముజీబర్ రెహమాన్కి అయితే ఆయన రాసినటువంటి పుస్తకాలకైతే సాహిత్య పురస్కారాన్ని అయితే అందజేశారండి. నెక్స్ట్ వచ్చి ఏబుల్ ప్రైజ్ 2023, ఇదైతే లూయిస్ క్యాఫరెల్లీకి అయితే వచ్చిందండి. ఏబుల్ ప్రైజ్ అనేది అంతర్జాతీయ గణిత శాస్త్రంలో చేసినటువంటి పురస్కారం అండి. ఇది ఏంటంటే గణిత శాస్త్రానికి నోబెల్ బహుమతితో సమానమండి. ఇది ఇందాక స్టాటిస్టిక్స్లో కూడా చెప్పాను మీకు. ఇది ఇప్పుడు వచ్చి ఇది ఏబుల్ ప్రైజ్ అనేది మ్యాథ్స్ అండి. నెక్స్ట్ వచ్చి 95th ఆస్కార్ అవార్డ్స్ అండి, అకాడమీ అవార్డ్స్ 2023. ఇందులో మనకైతే ఉత్తమ చిత్రం కింద అయితే ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ అండి. నెక్స్ట్ ఉత్తమ నటి వచ్చి మెకెల్లీ యో ఫర్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ అండ్ ఎట్ ఆల్ వన్స్, ఈ సినిమాకైతే ఇవిడికైతే ఉత్తమ నటి అవార్డు వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి ఉత్తమ దర్శకుడు వచ్చి డానియల్ క్వాన్ అండ్ డానియల్ షెన్నెట్ ఫర్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ వన్స్. సో దీనికి బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ అండ్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ అయితే వచ్చాయండి. సో ఉత్తమ నటుడు వచ్చి బ్రెండన్ ఫ్రాజర్ ఫర్ ద వేల్ అనే మూవీకి అయితే ఈయనకి వచ్చిందండి. నెక్స్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ అయితే ద ఎలిఫెంట్ విస్పర్స్ అండి. డైరెక్టర్ వచ్చి కార్తికి గోన్సాల్వేస్. లాంగ్వేజ్ వచ్చి తమిళ్ లాంగ్వేజ్ అండి. నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వచ్చి నాటు నాటు సాంగ్, ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి అండి. కంపోజ్ చేసింది అయితే ఎంఎం కీరవాణి గారు. సో ఈయనకి ఏంటంటే 2023లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందండి. లిరిక్స్ వచ్చి చంద్రబోస్ గారండి. నెక్స్ట్ ఏంటంటే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్స్ అట్ గోల్డెన్ గ్లోబ్స్ అండి. ఇది నెక్స్ట్ మార్కోని ప్రైజ్ 2023, ఇదైతే కంప్యూటర్ సైంటిస్ట్ అయినటువంటి హరి బాలకృష్ణన్ గారికి అయితే వచ్చిందండి. ఈయన ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చేసినటువంటి సహకారానికి గుర్తుగా అయితే ఇది వచ్చింది. ఇది ఏంటంటే మనకి టెలికమ్యూనికేషన్స్లో నోబెల్ ప్రైజ్ టైప్ అండి మార్కోని ప్రైజ్ అనేది. నెక్స్ట్ ఫార్మర్ పిఎం మన్మోహన్ సింగ్ గారికి అయితే, మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి అయితే యూకే ద్వారా అయితే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ హానర్ అయితే 2023 అయితే ప్రదానం చేశారు. నెక్స్ట్ వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే హర్యానా పోలీసులకు అయితే ప్రెసిడెంట్స్ కలర్ 2023 అవార్డును అయితే ప్రదానం చేశారండి. ఇదేంటంటే అసాధారణ సేవలకు గుర్తింపుగా అయితే అవార్డు ఇస్తారు. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2023 అయితే ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి మరియు లుంగ్లీ ఫైర్ స్టేషన్కి అయితే మిజోరాంకి అయితే అవార్డ్స్ వచ్చాయండి. నెక్స్ట్ వచ్చి అస్కా పోలీస్ స్టేషన్ అనేది ఒడిశాలో ఉన్నటువంటిది ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ పోలీస్ స్టేషన్గా అయితే ఎంపికైందండి. నెక్స్ట్ వచ్చి డాక్టర్ ప్రభా ఆత్రే అనే ఆవిడ అండ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా అయితే లైఫ్ టైమ్ పండిట్ చౌరాసియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో అయితే ఆవిని సత్కరించారు. ఏంటంటే ఇండియన్ క్లాసికల్ వాకలిస్ట్ అండి. నెక్స్ట్ వచ్చి యుఎన్ హ్యాబిటేట్స్ ఓల్డ్ హ్యాబిటేట్ అవార్డ్స్ అయితే ఒడిశాకి అయితే వచ్చాయండి. ఎందుకంటే స్లమ్ అప్గ్రేడింగ్ ప్రోగ్రామ్కి అండి. నెక్స్ట్ వచ్చి ఫెమినా మిస్ ఇండియా అవార్డు అయితే నందిని గుప్తా ఫ్రమ్ రాజస్థాన్ అండి. నెక్స్ట్ వచ్చి మిస్ యుఎస్ఏ
ఆర్ బొనీ గ్యాబ్రియల్ విన్స్ మిస్ యూనివర్స్ 2022 అండి. నెక్స్ట్ వచ్చి సరస్వతి సమ్మాన్ అవార్డ్ 2022 అయితే తమిళ రచయిత శివశంకరికి అయితే సూర్యవంశం రాసిన బుక్కి అయితే వీడికి సరస్వతి సమ్మాన్ అవార్డు అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి వ్యాస సమ్మాన్ అవార్డు వచ్చి పాగల్ ఖానా కోసం అయితే జ్ఞాన చతుర్వేదికి అయితే అవార్డు వచ్చింది. నెక్స్ట్ 76th బాఫ్టా అవార్డ్స్ 2023లో మనకి బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ అండి, బెస్ట్ ఫిల్మ్ వచ్చి ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్ అయితే అవార్డు వచ్చిందండి. నెక్స్ట్ 2022 యునెస్కో పీస్ ప్రైజ్ అవార్డు ఎవరనంటే కనుక యాంజిలా మార్కెల్ అండి. ఆవిడ ఏంటంటే ఇమిగ్రెంట్స్ని, మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో శరణార్థులు, వాళ్ళని స్వాగతించడానికి ఆమె చేసినటువంటి కృషికి అండి ఎవరైతే శరణార్థులు వచ్చారో వారికి ఆవిడ సహకరించినటువంటి సేవల గుర్తుగా అయితే యాంజిలా మెర్కెల్కి అయితే యునెస్కో పీస్ ప్రైజ్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి గ్రామీ అవార్డ్స్ 2023లో అయితే రికీ కేజ్ అయితే తను గ్రామీ అవార్డు అయితే గెలుచుకున్నారండి. నెక్స్ట్ వచ్చి బాఫ్టా బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్లో అయితే ఫెలోషిప్ 2023 అవార్డ్స్ అయితే మీరా సియాల్కి అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఏంటంటే ఇవేంటంటే చలనచిత్రాలు, గేమ్లు మరియు లేదా టెలివిజన్కి సంబంధించినటువంటి అత్యుత్తమ అసాధారణమైన సేవలకైతే ఇస్తారండి. సో నెక్స్ట్ వచ్చి 57వ జ్ఞానపీఠ అవార్డు అండి. సో ఇదైతే కనుక గోవాలో ఉన్నటువంటి చిన్న కథా రచయిత, నవల రచయిత, క్రిటిక్ విమర్శకుడు అయినటువంటి కొంకణిలో స్క్రిప్ట్ రైటర్ అయినటువంటి దామోదర్ మోజోకు అయితే 57వ జ్ఞానపీఠ అవార్డు అయితే లభించిందండి. ఇదేంటంటే భారతదేశంలోని అత్యున్నత సాహిత్య గౌరవం అండి. నెక్స్ట్ వచ్చి యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2023 ఏంటంటే ఇది యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది అరెస్ట్ చేయబడినటువంటి ముగ్గురు ఇరాన్ మహిళా జర్నలిస్టులకు అయితే వచ్చిందండి. సో వాళ్ళు ఏంటంటే నిలోఫర్ హమేది, ఎలాహే మొహమ్మది, నర్గేస్ మొహమ్మది వీళ్ళకైతే ఈ అవార్డు వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు 2023. సో ఇదైతే యోగి ఆదిత్యనాథ్ గారండి, సీఎం ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సీఎం గారికి అయితే ఈ అవార్డు వచ్చింది. ఏంటంటే భయం లేనటువంటి యూపీలో అయినటువంటి ఎటువంటి భయం లేకుండా యూపీని సృష్టించినటువంటి ఈయన చేసిన సేవలకు గుర్తింపుగాను ఈ అవార్డు అయితే ఈయనకు వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి పులిట్జర్ ప్రైజ్ 2023 ఇది ఏంటంటే మనకి అసోసియేటెడ్ ప్రెస్ దీనికైతే కనుక పులిట్జర్ ప్రైజ్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి పద్మ అవార్డ్స్ అండి. పద్మ అవార్డ్స్లో మనకి పద్మ విభూషణ్ అయితే 6 అవార్డ్స్ వచ్చాయి, పద్మభూషణ్ అయితే 9 అవార్డ్స్ వచ్చాయి, పద్మశ్రీ అయితే 91 అవార్డ్స్, టోటల్ వచ్చి 106 అవార్డ్స్ వచ్చాయండి. సో ఇవండి మనకి జనవరి మొదలు పెట్టుకుని ఇప్పటి వరకు ఉన్నటువంటి వచ్చినటువంటి మెయిన్ అవార్డ్స్ అండ్ హానర్స్ అండి. సో ఇవి మీకు ఇంకా నేను ఇప్పటి నుంచి అక్టోబర్ నుంచి ఏవైతే అవార్డ్స్ ఉన్నాయో నేను వేరే వీడియోలో నేను కవర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.